రాగడి మా అత్తగారు మునావు పట్టుకుంటాను నా చేత పత్తిత్తులు పెడితే బిడ్డ సుక్కు సుక్కు రోడ్డు మొలిసింది పత్తి ఒక్కొక్క పత్తి చెట్టుకు 150 కాయలు పడి బిడ్డ మాకు 150 ఎండ కొడుతున్నా ఎండిపోతాను నీ 150 ఆయన నా చేతికి అసలు ఎండ కొట్టని వాన కొట్టని ఇది చేత పెడితే ఆన పెట్టే అంటే కదిగిన కొద్దిగా ఆన కొడదు 150 కాయలు ఎట్లుండే తాటికాయలు కాసిన కాసింది చెట్టుకు ఒక్క చెట్టుకు 150 కాయలు 150 ఇందుర్తి నార్లపురం శారెడ్డిపల్లె చిగురుమాడి బిజ్జంకి నల్లగొండ బిడ్డ చుట్టూ ఊటూరు సల్లు నుంచి చచ్చిన పత్తి వెళ్ళడానికి ఏ రంగా తెంపంగా పావు కిల పత్తి వెళ్ళింది బిడ్డ పావు కిల పత్తికి గుంటూరు స్టేట్ ఫోన్ చేసిండు పావు కిల పత్తికి గుంటూరు స్టేట్ ఫోన్ చేస్తే పెద్ద లారీ ఎత్తి సంజలే పడతాం అక్కడ మెయిన్ రోడ్ వచ్చి పత్తి కొట్లాడతాడు అయితే పత్తి వాళ్ళకి ఏనన్న పత్తి పీట ఇంట్లో ఉంది నాకు ఆదివారం శుభ మంగళ బుధ బెస్త శుక్ల శని వారానికి 7 రోజులు ఏ రోజులు ఒక్క పొద్దు పొద్దున స్నానం చేస్తా స్నానం చేసి దీపం ముట్టిస్తా పత్తి వత్తలకే అయిపోయింది పావు కిల పత్తి వత్తలకే అయిపోయింది పదేపీటి అచ్చరాలు రాదు దోషం వచ్చారు మంగళం తీసుకొని పోదా మంగళం తీసుకొని సాగులో కూడారే మంగళార్తి కొట్టబోతున్నాడు దాసులు అప్పటికి దాసులు చెబుతో నీళ్లు పట్టుకోని చేతిని వల్ల పట్టుకోని రావులు దేవుడు అని అసలు
I'm gonna let it out.